ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మారిన టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో చోచోరే సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో జాతి రత్నాలు చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని కరోనా పరిస్థితుల్లోనూ సంచలనం సృష్టించాడు. కాకపోతే ఈ సినిమా వచ్చి 6 నెలలు గడిచిన యువ హీరో తన తదుపరి ప్రాజెక్టు ని ప్రకటించకపోవడంతో పొలిశెట్టి ఈసారి ఎలాంటి కథతో రాబోతున్నాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 3 సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, 3 బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌజెస్ తోనే అని నవీన్ పొలిశెట్టి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ రోజు బుధవారం వాటిలో ఒక ప్రాజెక్టు కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూకుడు మీదున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్స్ లో నవీన్ తన 4వ చిత్రాన్ని చేయబోతున్నాడు. తాజాగా మేకర్స్ ఓ అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న #NP4 చిత్రానికి నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు. పిడివి ప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న 15వ సినిమా. ఈ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ లో జాతరత్నం నవీన్ పొలిశెట్టిని సరికొత్త అవతారంలో చూపించబోతున్నామని, త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుందని మేకర్స్ తెలిపారు.